Hello everyone, I am Dr. Kameshwari, prosthodontist from Partha Dental Clinic, Hyderabad branch. Ivala ee awareness video dwara nenu smile designing ante ento cheppadalchukunanu. Mukhyanga smile annadi oka manishi yokka personality ni confidence level ni cheptundi. అందుకని ఒక మంచి గ్రేట్ స్మైల్ ఆర్ బ్యూటిఫుల్ స్మైల్ అనేది డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ స్మైల్, కొంతమందిలో స్మైల్ అనేది రకరకాలుగా ఉంటుంది. కంపీ స్మైల్ ఉంటుంది, కొంతమందికి ఎత్తిపళ్ళు ఉంటాయి, కొంతమందికి పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి. వీటికి డిఫరెంట్, ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కేసుల్లో ఇది దీన్ని గమ్మీ స్మైల్ అంటారు. ఈ కేసుల్లో కొంచెం చిగుల్ని పైకి తీసుకెళ్ళి పళ్ళ లెంత్ని పెంచి స్మైల్ని ఇంప్రూవ్ చేస్తారు. అలాగే ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఎత్తుపళ్ళు. ఈ ఎత్తుపళ్ళు అన్నవి చాలా మందిలో చూస్తాం మనం. ఈ ఎత్తుపళ్ళు అన్నది ఫస్ట్ వైట్ ట్రీట్మెంట్ ద్వారా సరి చేయొచ్చు. ఒకవేళ వైట్ ట్రీట్మెంట్ ద్వారా సరి అవ్వదు అనుకున్న సిచ్యువేషన్లో మనం ఈ ముందరి పళ్ళకి రూట్ కెనాల్ చేసి వాటిని లోపలికి తీసుకెళ్ళి వాటికి క్రౌన్స్ ఇస్తాం. సో దట్ వాళ్ళ స్మైల్ని బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో సిచ్యువేషన్, చాలామందికి ఇలాగా పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి. ఈ సందులు కూడా ఒకవేళ ఈ సందు మధ్యన గ్యాప్ కనుక తక్కువ ఉంటే ఫిల్లింగ్ ద్వారా మనం ఫిల్ చేసేయచ్చు. కాంపోజిట్ ఫిల్లింగ్ అంటారు దాన్ని, దాని ద్వారా ఫిల్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ కనుక ఎక్కువ ఉంటే అప్పుడు ఈ పళ్ళని సైజ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాప్ ఇస్తాం. సో దట్ వాళ్ళకి మంచి అందమైన స్మైల్ వస్తుంది. ఇది కూడా అకార్డింగ్ టు ద ఫేస్, వాళ్ళ ఫేస్ ఫేర్, వాళ్ళ ఫేరా లేకపోతే బ్లాకా, దాన్ని బట్టి షేడ్ సెలెక్ట్ చేసి పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమందిలో మనం పళ్ళు పచ్చగా ఉండడం కానీ లేకపోతే రంగు మారడం కానీ చూస్తాం. ఈ రంగు మారడం అనేది రకరకాల రీజన్స్ వల్ల జరుగుతుంది. కొంతమందికి డ్రగ్ ఎలర్జీ వల్ల వస్తుంది, కొంతమందికి ఏమో ఒకవేళ చిన్నప్పుడు పడిపోయినా దెబ్బ తగిలినా కూడా పన్ను అన్నది రంగు మారుతుంది. ఒకవేళ పడిపోయి పన్ను రంగు మారిన సిచ్యువేషన్లో ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయించుకోవాల్సి వస్తుంది. ఇలా రంగు మారిన సిచ్యువేషన్స్లో వీటికి సైజ్ చేసి వెనియర్స్ అన్న క్యాప్ లేయచ్చు. అంటే ఎక్కువ పన్నును అరగదీయకుండా తక్కువగా అరగదీసి వెనియర్ అన్న క్రౌన్లు వేస్తారు. అలాగే కొంతమందికి మనం చూస్తాం ఇలా సగం ముక్క విరిగిపోయి లేకపోతే ఇలాగా ఫ్రాక్చర్ అయిన కండిషన్స్లో క్యాపులు ద్వారా కాకపోయినా కాంపోజిట్ ఫిల్లింగ్ అని ఉంటుంది. ఇలాగా ఫిల్ చేసి దాని ద్వారా అందమైన స్మైల్ని తేవచ్చు. ఇలాగా మన స్మైల్ని ఇంప్రూవ్ చేయడానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అంటే ఏమీ లేవు అని డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. చాలా రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి టు ఇంప్రూవ్ అవర్ స్మైల్. కాబట్టి స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్మైల్ ఎంత బాగుంటే మనకు అంత కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ.